ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ మద్యం పైన టెండర్లు జరుగుతున్నాయి. మద్య వ్యాపారం పైన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది, దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తాం. ఇప్పుడు వరకు మద్యానికి అలవాటు పడి ఉంటే డీఎడిక్షన్ సెంటర్లు పెడతామని నేను అడుగుతున్నా. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడమని కూడా ప్రకటించింది. ఒకటి మనం గమనించాలి, 2004-2005లో 4,497 కోట్ల ఆదాయం ఉంటే ఈరోజు 4,497 కోట్ల ఆదాయం ఉంటే 2004-2005లో 4,497 కోట్ల ఆదాయం ఉంటే ఈరోజు 12,000 కోట్ల ఆదాయంకి ఈ ప్రభుత్వం మద్యాన్ని తీసుకెళ్ళింది. ఇదేనా దశల వారి ఆదాయము, దశల వారి నిషేధం అని అడుగుతున్నాం. ఇంకోటి అడుగుతున్నాం, ఈరోజు ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేట్లు అమ్మడం వల్ల సంవత్సరానికి 10,000 కోట్ల అదనపు ఆదాయం ఈ ప్రభుత్వానికి వస్తుంది. ఆ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని సోము వీర్రాజు గారు ప్రకటన చేయడం జరిగింది. 10,000 కోట్ల ఆదాయము ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ అమ్మడం వల్ల ఈ ప్రభుత్వం ఆదాయాన్ని చేస్తుందని. ఈరోజు ఈ రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు ఉంటే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే 40,000 బిల్డ్ షాపులు ఉన్నాయి. 40,000 బిల్డ్ షాపులతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇంకో విషయాన్ని కూడా తీసుకురాలా, ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు, బస్టాండ్కి వెళ్ళినప్పుడు రెడీ టు డ్రింక్ అంటాం. రెడీ టు డ్రింక్ అంటే మనకు కోక్ కావాలా, పెప్సీ కావాలా, వాటర్ కావాలా, బటన్ నొక్కి 20 రూపాయలు 70 రూపాయలు పెడితే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు రెడీ టు లిక్కర్ అని కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు. బటన్ నొక్కితే నీకు మద్య చాపు పోయే పని కూడా లేదు. ఆ ప్రకారం తీసుకొచ్చే కొత్త ప్రయోగాన్ని కూడా ఈ ప్రభుత్వం రీల్గా కూడా చేయబోతుంది. ఆ విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలోనే వీధిలో కూడా ఇంట్లో కూడా ఈ బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మహిళలే కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ మధ్య ఒక సర్వే చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి 100 మందికి 10 నుంచి 15 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యానికి అలవాటు చేసిందని ఒక సర్వేలో తేలింది. ప్రతి 100 మందికి 11 నుంచి 15 మంది ఈ రాష్ట్రంలో మద్యానికి అలవాటు చేసే ఈ ప్రభుత్వం ఆ విధంగా అభివృద్ధిలో ముందుకు పోతుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఒక విజయవాడ నగరంలోనే 70% షాపులు ప్రజల ఇండ్ల మధ్యలో పెట్టారు అంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే ఈ విధంగా రాజధాని నీళ్ళు అభివృద్ధి వైపు నడిపిస్తున్నారన్న విషయాన్ని కూడా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయాలకి ఇంకో విషయాన్ని కూడా మీ ద్వారా తీసుకొస్తున్నా, సీఎం గారు ఈ మధ్య ఇప్పుడు ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఒక జెడ్పీఐ స్కూల్లో స్టూడెంట్ చెప్పాడు, సార్ మా స్కూళ్ళంతా కూడా మా గ్రౌండ్లంతా కూడా మామూలు బార్లుగా తయారైపోయినాయి, ఇక్కడే మద్యం తాగుతున్నారు, పట్టించుకున్న దిక్కు లేదని. ముఖ్యమంత్రికే చెప్తే కూడా ఆ స్కూల్ పిల్లలు చదువుకుంటున్న ప్రాంతంలో వాళ్ళు కనీసం ఆ మద్యం చేపలు ఎత్తిచేటిన ప్రయత్నం కూడా చేయలేదంటే బాధాకరం. ముఖ్యమంత్రి గారు బయటించాడు, అయ్యప్ప సీజన్ వచ్చిందంటే మద్యం వాడకం పడిపోతుంది, ఈ రాష్ట్రం ఆదాయం గణనీయంగా తగ్గిపోతుందని ఒక ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య నంద్యాల నుంచి మా పార్టీ నుంచి ఎంపీ పార్టీ ఫిరాయింపు చేస్తే 2,000,000 ప్రూఫ్ లీటర్లు పెట్టినటువంటి ఒక మద్యం దానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు 12,000 కోట్ల ఆదాయం ఈ ప్రభుత్వం అనుకుంటే ఈరోజు పిలుస్తున్న టెండర్లో 17,000 కోట్ల ఆదాయానికి తీసుకెళ్లాలంటే ఒక ఘనమైనటువంటి అభివృద్ధితో కూడిన లక్ష్యాన్ని ఈ ప్రభుత్వం నిర్దేశించుకున్నది. అంటే 17,000 కోట్లకు సాధించాలా ఆదాయము, జనాలను తాగించాలని, ఆ విధంగా కిక్ ఇవ్వాలని, ప్రజలకు కిక్ ఇచ్చి ప్రభుత్వ ఆదాయానికి కిక్కు తెచ్చుకోవాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. 17,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఈరోజు టెండర్లు కాల్పారు చేస్తుంది. ఏ విధంగా చూసినా కూడా ఈ ప్రభుత్వం మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూడంటేనే, దశల వారీగా మేము రద్దు చేస్తామంటేనే, బిల్డ్ షాపులు ఎత్తేస్తామంటేనే, 40,000 బిల్డ్ షాపులకు తీసుకెళ్ళి
4,000 కోట్ల నుంచి 17,000 కోట్ల ఆదాయానికి తీసుకెళ్ళి వీధి వీధిలో వాడవాడలో ఇంటి ఇంటిలో బిల్డ్ షాపులు తీసుకొచ్చి ఈరోజు విచ్చలవిడిగా మధ్యాహ్నే వాటర్ కన్నా పుష్కలంగా దొరికేలాగా చేసి ఈ విధంగా ముందుకు పోతున్న ప్రభుత్వాన్ని ఏమనాలి అని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను.